ఆల్వంజకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవను పోలీసులు ఎట్టకెలకు అరెస్టు చేశారు తెలంగాణ ఏపీ సరిహద్దులో రాఘవ పోలీసులకు దొరికిపోయాడు రాఘవేంద్రరావు ఏపీలోని రాజమండ్రికి పారిపోయేందుకుగాను సిద్ధమయ్యాడు ఈ క్రమంలోనే దమ్మపేట చింతలపూడి మధ్య రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాల్వంచ నాగరామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో వనమా రాఘవ ఏటూగా ఉన్నాడు రాఘవను ఆల్రెడీ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ రాఘవ తమకు దొరకలేదని కొత్తగూడెం పోలీసులు ఆ తర్వాత ప్రకటించారు ఎట్టకేలకు వనమా రాఘవేంద్రరావును అరెస్టు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు రాఘవేంద్రరావుపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు రాఘవ అరెస్ట్ అయిన నేపథ్యంలో అతనిని విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమ రాఘవేంద్రరావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది కానీ అది నిజం కాదు కొత్తగూడెం పోలీసులు దమ్మపేటలో రాఘవను అరెస్టు చేశారు ఇకపోతే టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్రెడ్డి పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ఛార్జ్ నూకల నరేష్ రెడ్డి తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమా రాఘవను సస్పెండ్ చేసినట్లు పల్లా నూకలా పేర్కొన్నారు సస్పెన్షన్ వెంటనే వస్తుందని తెలిపారు పాల్వంచలోని పాత బజార్ కు చెందిన రామకృష్ణ కుటుంబం ఈ నెల మూడున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఇక నాగరామకృష్ణ సూసైడ్ కు ముందర రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ విషయం వెలుగు చూసింది నాగరామకృష్ణ ఆయన భార్య కూతుళ్లు సాహితీ సాహిత్యలు ఆత్మహత్య చేసుకున్నారు తన సమస్యలు పరిష్కరించాలంటే తన భార్యను పంపించాలని వనమ రాఘవ అన్నాడని నాగరామకృష్ణ సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు రాఘవ వల్లే చాలా కుటుంబాలు నష్టపోయాయంటూ ఆరోపించారు చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి